मेदक एंपी दुब्बाक भारस एमएलए अभ्यर्थि कोत्त प्रभाकर रेड्डी की सिकिंद्राबाद यशोदा आस्पत्रिलो चिकित्स कोनसागुतोंदि। प्रचारंलो भागंगा सूरंपल्लिकि वेल्लिन प्रभाकर रेड्डीनि ओ व्यक्ति कत्तितो पोडिचिन घटनलो पोट्ट लोपलि वरकु कत्ति गाटु दिगिंदि। वेंटने आयनकु गज्वेल प्रभुत्व आस्पत्रिलो प्राथमिक चिकित्स अनंतरं मेरुगैन चिकित्स कोसं सिकिंद्राबाद यशोदा आस्पत्रिकि तरलिंचारु। शस्त्रचिकित्स चेसिन वैद्युलु 15 सेंटीमीटर्ल मेर चिन्न पेगु तोलगिंचारु। प्राणालकु एलांटि प्रमादं लेदनि तेलिपिन वैद्युलु वारं 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి ఉంటుందని తెలిపారు। రాష్ట్రంలో ఎన్నికల వేళ ఎంపీపై కత్తిదాడి ఘటన తీవ్ర కలకలం రేపింది। దుబ్బాక ఎమ్మెల్యే అభిరిదిగా పోటి చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి దొమ్మాట ముత్యంపేటలో ప్రచారం ముగించుకొని సూరంపల్లికి వెళ్లారు। అక్కడ పాస్టర్ అంజయ్యను పరామర్శించారు। తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాక ఆయనతో కొందరు స్థానికులు సెల్ఫీలు దిగారు। అదే సమయంలో మిరుదొడ్డి మండలం పెద్ద చెప్పాలకు చెందిన గట్టని రాజు ఎంపీ కరచారణం చేసేందుకు వచ్చి వెనక నుంచి చేయి చాపుతూ అకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు। ఎంపీ వెంట ఉన్న గన్మెన్ ప్రభాకర్ వెంటనే తేరుకొని రాజును పట్టుకొని కత్తిని లాగేసుకున్నాడు। ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొనగా ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు తెలుసుకున్న అక్కడున్న భారసా నాయకులు కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చితగ్గొట్టారు। తీవ్రంగా గాయపడి రక్తస్రావం అవుతున్న ఎంపీని కార్యకర్తలు కారులో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు గాయమైన చోట కుట్లు వేశారు। వారి సూచనల మేరకు హుటాహుటిన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి ఎంపీని తీసుకెళ్లారు। కొత్త ప్రభాకర్ రెడ్డి పొట్టలో కత్తితో పొడవడంతో చిన్న పేగుకు తీవ్ర గాయమైందని పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని యశోదా వైద్యులు గుర్తించారు। ఎంపీకి అత్యవసర చికిత్స అనంతరం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు। తొలుత పొట్టపైనే గాయం తగిలిందని భావించిన సిటీ స్కాన్ లో పొట్ట లోపలి వరకు కత్తిగాటు దిగినట్లు గుర్తించి నిందితుడు కత్తిని అటు ఇటు తిప్పడంతో పేగు లోపలికి వెళ్లి గాయమైందని దాదాపు 10 సెంటీమీటర్ల వరకు పేగు పూర్తిగా దెబ్బతిన్నట్లు వివరించారు। శస్త్రచికిత్సలో భాగంగా 3.5 గంటల పాటు ఓపెన్ లాపరోటమీ చేసి దెబ్బతిన్న పేగును తొలగించినట్లు వైద్యులు వివరించారు। ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరో వారం నుంచి 10 రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉందని చెప్పారు। ఆసుపత్రికి చెందిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ టిఎల్ విడి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో 10 మందితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఎంపీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది। కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు కొట్ట కుడి భాగంలో లంబా రీజియన్ అంటారు, అక్కడ స్టాబ్ ఇంజరీ తోటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి రావడం జరిగింది। ఇంటెస్టైన్ వరకు ఇంజరీ ఉన్నట్టుగా గుర్తించి వారిని ఉటాఉటిన ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ రూమ్ నుంచి ఆపరేషన్ థియేటర్ కు షిఫ్ట్ చేసి 3.5 గంటల పాటు వైద్య బృందం శ్రమించి వారికి ఆపరేషన్ చేయడం జరిగింది। మల్టిపుల్ ఏరియాలలో ప్రేవులకు రంధ్రాలు, 2 ప్రేవులకు 4 చోట్ల రంధ్రాలు పడిన మూలంగా అబ్డామిన్ ఓపెన్ చేయడం జరిగింది। అది లాపరాటమీ అనేటువంటి పెద్ద శస్త్రచికిత్స। అది ఆ విధానంలో లోపల ఉన్నటువంటి ఇంజురీ అయినటువంటి చిన్న ప్రేగుకు సంబంధించిన ఏరియాను 10-15 సెంటీమీటర్లంతా ఆ ఇంజురీ అయిన పార్ట్ ను రిసెక్ట్ చేసి అనాస్టమోసిస్ చేయడం జరిగింది। బొడ్డుకి కుడి భాగాన ఒక 6 సెంటీమీటర్ల దూరంలో మేము స్టాబ్ ఇంజరీ చూసాము, కత్తిపోటు లోపల ఇంజరీ ఉంది అని నిర్ధారణకు వచ్చి ఇమీడియట్ గా తన్ని ఆపరేషన్ థియేటర్లకు తీసుకువెళ్ళాము। పొట్టని ఓపెన్ చేసి అప్పుడే ఇమీడియట్ గా ఒక 15 సెంటీమీటర్ల దాకా లాపరాటమీ గాయం ఇచ్చి లోపల అంతా పరిశీలించి ఆల్రెడీ ఈ హోల్స్ ఇంటెస్టైన్ హోల్స్ నుంచి జీర్ణ రసాలు బయటకు రావడం మొదలెట్టి అక్కడే పెరిటోనైటిస్ అనేది మొదలైంది। కాకపోతే మన అదృష్టం ఏంటంటే చాలా క్విక్గా త్వరితగతంగా మనం ఇన్సిడెంట్ నుంచి హాస్పిటల్కి రావడం, హాస్పిటల్లో ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా తొందరగా తీసుకురాని దానివల్ల లోపల ఇన్ఫెక్షన్ ఇంకా ప్రబలం లేదు। మేము ఆ సెగ్మెంట్ ఏదైతే హోల్స్ పడిన చిన్న పేగుని రిమూవ్ చేసి జాయింట్ వేయగలిగాం, అదే డిలే అయి ఉంటే పేషెంట్ సెప్సిస్ లోకి పోయే అవకాశం కూడా ఉండేది। ఆ ఉన్న 4 హోల్స్ కలిగిన ఇంటెస్టైన్ అరౌండ్ 15 సెంటీమీటర్ల నుంచి లెంగ్త్ ఇంటెస్టైన్ ని రిమూవ్ చేసి మేము దానికి జాయింట్ అతుకు వేయగలిగాం। ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉన్నారు, రాబోయే 3-4 రోజులు పేషెంట్ కి కండిషన్ క్రిటికల్ గానే భావిస్తాము। ఓరల్స్
టాలరేట్ చేసినప్పుడే ఆయన సేఫ్ అని మనము డిక్లేర్ చేయగలము. హాస్పిటల్లో ఆయన స్టే మేము ఎక్స్‌పెక్టేషన్ అరౌండ్ 8 నుంచి 10 రోజుల వరకు ఉండే ఆస్కారం ఉంటుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నేతలు పరామర్శించారు. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకొని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి ఎండీ జిఎస్ రావు ఇతర వైద్యుల్ని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి హరీష్ రావును ఆదేశించారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు సీఎం ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కొనాలని, భౌతిక దాడులకు దిగడం సరికాదని మంత్రి హరీష్ రావు అన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని హరీష్ రావుతో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, భారసా నేతలు ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు.